ఈరోజు జూన్ 14 గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్త దాతల దినంగా మనం జరుపుకుంటూ ఉన్నాము ఎవరైతే ఏబిఓ అనే బ్లడ్ గ్రూప్స్ మనం వింటా ఉంటామో ఆ బ్లడ్ గ్రూప్స్ ను కనిపెట్టిన ఒక ఆస్ట్రియన్ ల్యాండ్ స్టీనర్ ఆయన బర్త్డేనే మనం ప్రపంచ రక్త దాతల దినంగా మనం జరుపుకుంటూ ఉన్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిస్వార్థంగా ये प्रतिफलम ఆశించకుండా సేవా భావంతో స్వచ్ఛందంగా రక్తాన్ని డొనేట్ చేస్తారో అటువంటి వారిని గౌరవించే కార్యక్రమం ఈ రోజు దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్యారిస్ లో కూడా ఈ రోజు కార్యక్రమం జరుగుతా ఉంది గ్లోబల్ ఈవెంట్ గా మన రాష్ట్రంలో మనకు అవసరమైన రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రక్తాన్ని సేకరించే ఒక కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో మనం గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాం రక్తాన్ని మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా ఇవ్వడం అనేది చాలా ప్రధాన అంశం మనకి ఆసుపత్రుల్లో ఏదైతే రిప్లేస్మెంట్ బ్లడ్ డొనేషన్ అంటామో దాన్ని పూర్తిగా స్వచ్ఛందంగా జరగాలి రిప్లేస్మెంట్ బ్లడ్ డొనేషన్ రూపంలో ప్రొఫెషనల్ బ్లడ్ డోనర్స్ ఎవరు రక్తాన్ని అమ్మకుండా చూడాలనేది మన ప్రధాన ఉద్దేశంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక కార్యచర ప్రణాళికని మేము ఈ సంవత్సరం అమలు చేసి 8.5 లక్షల యూనిట్లని ఈ సంవత్సరం స్వచ్ఛందంగా సేకరించే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖకు సంబంధించిన శాఖలే కాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సంబంధించిన బ్లడ్ బ్యాంక్సే కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఎన్వైకే రాష్ట్ర యువజన శాఖ అందరు కలిసి మరి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన రాష్ట్రంలో రక్తదాన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సంపూర్ణంగా విజయవంతం చేసే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అది ఈ రోజు మనం గత సంవత్సరం నుంచి అవేర్నెస్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతా ఉంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం అంటే కళాశాలల్ని తీసుకొని ఆ కళాశాలల్లో ఒక అరగంట పాటు ఈ రక్తదానానికి సంబంధించిన ఒక సీడీని మనం ప్రదర్శిస్తూ హెచ్ఐవి నియంత్రణ మీద కూడా ఆ కాలేజీలో చదువుతున్న యువతకి యువతులు కానీ లేకపోతే యువకులు కానీ అందరికీ అవగాహన కల్పించి ఈ చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా కాలేజ్ ఎడ్యుకేషన్ అట్లాగే ఎన్ఎస్ఎస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గనక మనం అమలుపరచగలిగితే ప్రధానంగా యువతనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి కాబట్టి మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామనే ఒక ఆశాభావం నాకు ఉంది అంటే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ప్రతి కార్యక్రమం ఇలాగ జరిపినప్పుడు కూడా మేము ప్యారలల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేస్తూ ఉంటాం ఈ నెల రోజుల పాటు జరిగే ఏదైతే క్యాంపెయిన్ ఉందో ప్రధానంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సిటీలో అలాగే రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో జరపాలని మేము ముందుకెళ్తా ఉన్నాం